పార్టీ విజయవంతంగా ప్రసం పడుతుంది. విఆర్ వెరీ హ్యాపీ దట్ నిన్ను కూడా హీరో విత్ ఆల్ ద క్రూ అండ్ వెన్ టు ఆల్ ద థియేటర్స్ అన్ని చోట్ల కూడా ద రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్ అండ్ విఆర్ కంటిన్యూయింగ్ ద టూర్ టు ఆల్ ద సిటీస్ అంటే అన్ని ఏరియాలకి వెళ్ళి వీ వాంట్ టు సీ ద స్టూడెంట్స్ అండ్ మోస్ట్లీ ఏ థియేటర్కి వెళ్ళినా సరే 80% స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. మన క్లాసులు బంక్ కొట్టి కనిపిస్తున్నారు అది తెలియదు కానీ ద స్టూడెంట్ బాగా పట్టేసిందనే ఫీలింగ్ ఉంది. వీ వాంట్ టు మేక్ ష్యూర్ ఇట్ గోస్ ఫర్ ద నెక్స్ట్ 2 weeks ఆల్సో అండ్ వీఆర్ హ్యావింగ్ ఏ ప్లానింగ్ ఏ టూర్ throughout AP and Telangana. So the Wednesday nunchi we'll be planning the tour and details will be coming to you shortly. And we want each and every one of your audience chusunte malli randi ma hero ni ma cast andani kuda meer you can catch them up in the stand. 3 days, the first 3 days what we can tell is first 3 days we got break even. And it's a very, very good positive result for a movie of this kind. And so first day, the first day collection is the biggest, or the first 3 days collection is biggest in Nikhil's career. Even the US collections, 300 close in the first weekend. So we're expecting it to cross 500,000 confidently, irrespective of all the reviews, we're very happy about a 500,000 mark. అందరికి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఎక్కడి పోతావు చిన్నవాడ కేశవ లాంటి సినిమాల తర్వాత మళ్ళీ అంతకన్నా హ్యూజ్ ఓపెనింగ్ వచ్చిన సినిమా ఇది. మీరు చూస్తారు, మీరు 3 డేస్లో సినిమా ఇస్ అన్ ట్రెమెండస్ బిజినెస్. అండ్ నిజంగా సినిమా బాగాలేకుంటే అసలు మందే ఫస్ట్ డే మ్యాటి నుంచి ఎవరు ఉంటారండి, బట్ 3 డేస్ నాన్ స్టాప్ ఫుల్ సై లైక్ ద సండే వాజ్ లైక్ ద మ్యాక్సిమమ్. అండ్ నేను ఏ థియేటర్కి వెళ్ళినా కానీ ఐ బీన్ గెటింగ్ సచ్ గుడ్ రెస్పాన్స్, ఎస్పెషలీ నా పర్ఫార్మెన్స్ గురించి నాకు ఇన్ని మెసేజెస్ నా లైఫ్లో ఇప్పుడు రాలేదు. మేబీ హ్యాపీ డేస్ టైంలో మేబీ మెసేజింగ్ ఇంత లేదేమో. సో ఆ పర్ఫార్మెన్స్ గురించి, ఎస్పెషలీ ఇంటర్వెల్కి ముందు 30 మినిట్స్ అండ్ సినిమా క్లైమాక్స్ ముందు 30 మినిట్స్ చాలా పోగుతున్నారు. ట్రెమెండస్ రెస్పాన్స్ నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి. లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ హెవ్ బిన్ కాలింగ్, లాడ్ ఆఫ్ యాక్టర్స్ హెవ్ బిన్ కాలింగ్ అండ్ కాలింగ్ ఇట్ అ వెరీ వెరీ గుడ్ ఫిలిం. నిన్న మా డైరెక్టర్ వి ఆనంద్ వెళ్ళాడు థియేటర్కి అండ్ హీ వాజ్ సేయింగ్ అనమాట లైక్ మిచ్చిల్ ఏంటిది ఇంత బాగా ఆడుతుంది, సెకండ్ హాఫ్ అంతా నవ్వుతున్నారు, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, ఇట్స్ అ ప్యాక్ థౌసండ్. అండ్ నేను మా టీమ్ అందరం కలిసి వి వెంట్ టు ఆల్ ద థియేటర్స్ అండి. అండ్ మండే రోజు కూడా బ్రహ్మరామ థియేటర్ కానీ, శాంతి థియేటర్ కానీ, ఆల్ ద మల్టీప్లెక్సెస్ కానీ, దేవర్ ఆల్మోస్ట్ 80-90% ఫుల్, విచ్ ఇస్ అ హ్యూజ్ నెంబర్ అండి. ఎందుకంటే మేము రిలీజ్ చేసిన నెంబర్ ఆఫ్ థియేటర్స్లో ఇంకా సినిమా ఎంత బాగా ఆడుతుందంటే ఇట్స్ రియలీ థ్యాంక్స్ టు ద పీపుల్ అండ్ ఎస్పెషలీ స్టూడెంట్స్ కమ్యూనిటీ అండి. చిన్న చిన్న ఊళ్ళలో అంటే లైక్ నో తుని పక్కన చిన్న ఊరు అలాంటి ఊళ్ళలో కూడా స్టూడెంట్స్ వచ్చి సినిమాని ఇంత పెద్ద హిట్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఈ సినిమాని వాళ్ళు ఓన్ చేసుకున్నారు సినిమాని, అండ్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో మేము ఈ టూర్ కండక్ట్ చేసిన కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి. సో మేము విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ఇప్పుడు ఖమ్మం కానీ, రాజమండ్రి, కాకినాడ, ఎన్ని ప్లేసెస్కి వెళ్ళేసి వీ వాంట్ టు మీట్ ద స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ దెమ్. సో గైస్, మీరు థియేటర్కి రండి, మమ్మల్ని యూ కెన్ క్యాచ్ అస్, యూ కెన్ హ్యావ్ అ సెల్ఫీ విత్ అస్. సో ప్లీజ్ కమ్ అలాంగ్ అండ్ లెట్ అస్ మేక్ కిరాక్ పార్టీ అ బిగ్గర్ హిట్. అండ్ నాకు తెలిసి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద మూవీ టు రన్ ఈవెన్ బెటర్ ద సెకండ్ వీక్. అండ్ ద మూవీ ఈజ్ పికింగ్ అప్ డే బై డే అండి. లైక్ నా ప్రతిరోజు ద వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూసిన తర్వాత అమ్మాయిలు స్టార్టెడ్ కాలింగ్ మీ, దెన్ నేను ఫ్యామిలీస్ ఆఫ్ స్టార్టెడ్ కాలింగ్ మీ, అంకల్స్ అండ్ ఆంటీస్ ఆఫ్ స్టార్టెడ్ కాలింగ్ మీ. సో రోజు ఈ సినిమా టాక్ వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఒక మంచి సినిమా ఎప్పుడు లైక్ యూనో వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ పబ్లిసిటీ. అండ్ మా సినిమాకి అదే ప్లస్ అవుతుంది, ఇంక్లూడింగ్ యూఎస్ఏ అండి. $300,000 దాటి నా ఈ వీకెండ్తో పాటు హాఫ్ ఇయర్ దాటి దాన్ని మా డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా చెప్తున్నారు. అండ్ ఐమ్ ఆల్సో హ్యాపీ దట్ మై ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి హూస్ బాట్ ద ఫిల్మ్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ దే ఆర్ లైకింగ్ ఫిల్మ్ కిరాక్ పార్టీ. సో మళ్ళీ ఒక మంచి సక్సెస్తో పాటు కిరాక్ పార్టీ ఇస్ గోన్ బి అ బిగర్ సక్సెస్ అనుకుంటాను. ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్, ఐ వాంట్ థ్యాంక్ రమాజీ గారు, ఐ వాంట్ థ్యాంక్ హోల్ కాస్ట్, ఎవ్రీబడి ఈజ్ వర్క్ సో హార్డ్ అండి. అండ్ యంగ్ టీమ్ని మీరు అందరూ బ్లెస్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ మూవీ, ఈ సినిమా ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. సో యూల్ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, గో వాచ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ ద సక్సెస్ అండ్ వీఆర్ కమింగ్ టు యూ అండ్ లెట్స్ మేక్ కిరాక్ పార్టీ బిగర్. థ్యాంక్ యూ సో మచ్. అంటే యంగ్స్టర్స్ అందరం చేసాం, మా యంగ్ ప్రొడ్యూసర్ అండ్ యంగ్ యాక్టర్ అన్న కుర్రోళ్ళతో కలిసి పోయి చేసాం. అంటే మేము యూత్ అని చెప్పట్లు అందరం కలిసి కుర్రోళ్ళ ఫీలింగ్ వచ్చింది మన హీరోతో పాటు, హీరో ఫ్రెండ్స్ నాకు చాలామంది కలిసినప్పుడు ఎయిర్పోర్ట్లో నా క్యారెక్టర్ నా సీన్లు గురించి చెప్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా డైరెక్టర్ ఫస్ట్ సినిమా, అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఇలాంటి మంచి సినిమాలు చేస్తున్నారు. ఎప్పుడు పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలు మంచి సబ్జెక్టులను చేస్తున్నారు. నిన్న వైజాగ్లో ఉంటే చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఎస్పెషల్లీ ఆ లోనా సీన్ గురించి చెప్తున్నారు అందరూ.
చాలా బాగా ఎంజాయ్ చేసామండి, చాలా బాగుంది. హ్యాపీ డేస్ తర్వాత చాలా యూత్ఫుల్, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఎంటర్టైన్మెంట్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా రాలేదు అని చాలా బాగుందని చెప్తున్నారు. థ్యాంక్స్ మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్కి ఈ క్యారెక్టర్ నన్ను అనుకున్నందుకు. మీరు సినిమాలో ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది చెప్పి అందరు ఫీల్ అవుతున్నారు, దానికోసం మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్గా మంచి క్యారెక్టర్ ఉంది, తను ఎడిటింగ్ రూమ్లోకి వచ్చి చాలా ఆలోచన తను డామేజ్ చేశానని ఒక నాలుగు సీన్లు తీయించాడని నాకు తెలిసింది. కానీ మీరు రెండు సీన్లు మాత్రం టెగన్ అవుతున్నారు సార్ సెకండ్ హాఫ్లో. నేను మీ సినిమాలో అంటే కేసు హిట్ ఇచ్చిన దానికి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా హిట్ ఇచ్చాను, నెక్స్ట్ సినిమాలో తానే చచ్చినట్టు పెట్టుకోవాలని, బట్ ఎడిట్ చేయకుండా. మా డైరెక్టర్ చరణ్ చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే చాలా డైరెక్టర్ సపోర్ట్ చేసి స్క్రీన్ ప్లే సైడ్ కానీ లైక్ డైలాగ్స్ కానీ. చరణ్ ఒకసారి నేను చెప్పా, నీకు హిట్ కావాలంటే ఫస్ట్ సినిమాలో నన్ను పెట్టుకోవాలి, ఎందుకంటే అది ఒక ట్రాక్ ఉంది నాకు, ట్రాక్ రికార్డు. అందరూ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద డైరెక్టర్ల సినిమాలో నేను ఉన్నాను అంటే ఆయన నన్ను పెట్టుకోవాల్సి వచ్చింది. మా హీరో గురించి చెప్పాలంటే నేను షూటింగ్లో చూసేది తను యాక్చువల్గా ఈ సినిమాలో హీరో అనే స్టేటస్ చూపించకుండా ఎప్పుడు ఈ కుర్రాళ్ళతో ఉండేవాడు, వీళ్ళతోనూ భోజనం చేసేవాడు, వీళ్ళతోనూ పాటలు పాడేవాడు. వీళ్ళు హీరో అని నాకు ఎప్పుడు అనిపించలే, అప్పుడే అనుకున్నాను సినిమా డెఫినెట్గా బాగుంటుంది తీసుకుని వచ్చింది అని. ఎందుకంటే మొత్తం వాళ్ళతోనే ఉండేవాడు, వాళ్ళతోనే ప్రాక్టీస్ చేసేవాడు, వాళ్ళతోనే పాటలు పాడేవాడు. అదే షార్ట్ అయిపోయిన తర్వాత సెపరేట్గా వెళ్ళిపోయి క్యారవాన్లో కూర్చోవడం చేయలే, మొత్తం అందరూ కలిపి ఎంజాయ్ చేశారు. అది గుడ్ సైన్ యాక్చువల్ క్యారెక్టర్లో తను కూడా అది వాళ్ళు నాకు కూడా నన్ను కూడా కల్పిస్తున్నారు యూత్ అని. యాక్చువల్ నేను యూతే బట్ నన్ను కూడా అలా కలిపి డ్యాన్స్ బాగా చేశాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ థియేటర్లకి వస్తున్నాం, మీరందరూ సినిమాని ఇంకా మంచి సినిమా అది, మీరందరూ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మూవీకి చాలా చాలా గుడ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఫ్రమ్ ఆల్ ద ఆడియన్సెస్. I think we're really, really happy. Everybody is really happy with how we've done and what we're getting from the audience. Thank you so much. Thank you so much, Nikhil, for nothing. I've done already this speech. I've given so many times. I've already told Nikhil thank you so many times. I've already told producer. First time he's come. I'm happy to tell about him. I think my first shot of this film was with sir. was a shot when I was sitting in the car and sitting on the car and he came and asked me. I think nobody, I don't know a lot about the industry here, and he made me feel like I was a part of the industry. Thank you so much for being so nice. And the movie is doing great. If you guys haven't watched yet, go watch the film. You're going to see the same energy in the film, you're going to see the same energy in the movie. And you're all going to love it for sure. Thank you. Thanks Andy, ee cinema ni enta pedda hit chesinanduku. Maaku especially students ee cinema ni own chesukoni vaalla movie lage danni chustunnaru. And last weekend varaku kuda we get a very good collection. And from ee Thursday nunchi mem ee theaters ku vastunnam. Please watch it there.